టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించారు. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్యాటింగ్ చేయాలని, లేకుంటే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఇన్నాళ్ళు కెప్టెన్ గా ఉన్నావు కాబట్టి నడిచిందని, ఇక నుంచి అలా కుదరదని తెలిపారు. ఎంత పెద్ద ఆటగాడైనా మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టులో ఉంటాడని, లేకుంటే పక్కన పెట్టేస్తారంటూ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చారు బజ్జీ. గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదనే విషయం తెలిసిందే. అడపాదడప పరుగులు చేస్తున్నా అవి అతని స్థాయికి సరిపోవడం లేదు. ఇటీవల టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ బ్యాటింగ్ పైనే ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో జాతీయ ఛానల్ తో మాట్లాడిన హర్భజన్ సింగ్, ప్రస్తుతం జట్టులో విపరీతమైన పోటీ నెలకొందని, ఇది దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ చేయాలని కోహ్లీకి సూచించారు. అప్కమింగ్ ఐపీఎల్ లో రాణించే దేశీయ ఆటగాళ్లు సైతం టీమిండియాలో స్థానం కోసం పోటీ పడతారు. వీరి నుంచి కూడా కోహ్లీ స్థానానికి ముప్పు పొంచి ఉంది. ఎంతటి ఘన చరిత్ర కలిగిన ఆటగాడికైనా మంచి ప్రదర్శనలే జట్టులో స్థానం కల్పిస్తాయనేది కాదనలేని సత్యం. విరాట్ కోహ్లీ కూడా అందుకు అతీతుడేమీ కాదనేది నా అభిప్రాయం. గతంలో దిగ్గజ క్రికెటర్లు సైతం పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయారు. 5 నెలల క్రితం వరకు కోహ్లీ అన్ని ఫార్మేట్లలో జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. జట్టు ఎంపికలో కెప్టెన్ కే మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఫామ్ తో సంబంధం లేకుండా తుది జట్టులో కొనసాగాడు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదనే విషయాన్ని కోహ్లీ గ్రహించాలి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కోహ్లీపై ఒత్తిడి ఉండడం సహజమే. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే T20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మేట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన కోహ్లీకి దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని లాక్కుంది. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.